ఈ వీడియోని లైక్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ కూడా చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ లో పెట్టుకోండి, నోటిఫికేషన్ వస్తుంది మీ యొక్క మొబైల్ కి। सो हाई फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल। मन मंची जॉब आपर्चुनिटी टेक महिंद्रा कंपनी ना मन को नोटिफिकेशन यस्टरडे निन्ना नोटिफिकेशन मन को रिलीज जरिगिंदी। सो इंटरनेशनल सेल्स चार्ट प्रोसेस గురించి అయితే టెక్ మహీంద్రా కంపెనీ వాళ్ళు అయితే మనకు రీసెంట్గా అన్ఎంప్లాయ్మెంట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు మంచి జాబ్ ఆపర్చునిటీ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది। సో దీంట్లో మనకు ఇన్బౌండ్ వెబ్ చార్ట్, ఇంటర్నేషనల్ బీపీఓ చార్ట్ ప్రాసెస్ ఉన్నాయి। సో సింపుల్గా చెప్పాలంటే టెక్ మహీంద్రా కంపెనీకి సంబంధించిన కొన్ని ప్రొడక్ట్స్ని వాళ్ళ కస్టమర్ తోటి చార్ట్ ప్రాసెస్ ద్వారా అయితే ఆ ప్రొడక్ట్ గురించి అయితే చార్ట్ ప్రాసెస్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది। సో వన్, వీళ్ళొచ్చేసి ప్రజెంట్ మ్యాండేటరీగా 1 to 6 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరుగుతుంది। సో 0 వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా మాక్సిమం ట్రై చేయండి అప్లై చేయడానికి। సో లొకేషన్ వచ్చేసి మనకు హైదరాబాద్లోనూ సికింద్రాబాద్ హైదరాబాద్ లొకేషన్స్లో అయితే మనకు జాబ్ వర్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది వన్స్ సెలెక్ట్ అయితే। అదేవిధంగా శాలరీ విషయానికి వచ్చేసి మనము 15,000 to 25,000 వరకు అయితే శాలరీ అనేది మీరు తీసుకోవచ్చు ఫ్రెష్ ఫస్ట్ శాలరీ వచ్చేసి। సో జాబ్ డిస్క్రిప్షన్ విషయానికి వస్తే అసిస్ట్ కస్టమర్స్ ఇన్ రిసాల్వింగ్ బిల్లింగ్ ఇష్యూస్, కొన్ని ప్రొడక్ట్ సంబంధించిన టెక్ మహీంద్రా కంపెనీస్లో కొన్ని బిల్లింగ్ సంబంధించిన ఇష్యూస్ ఏమైనా వస్తే ఆ ఇష్యూస్ ఏమిటి, కస్టమర్కి ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయి, దాన్ని చార్ట్ ప్రాసెస్ ద్వారా మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరైతే తొందరగా ఇమ్మీడియట్గా జాయిన్ అయ్యే క్యాండిడేట్స్, తొందరగా జాబ్ కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా అయితే ట్రై చేయండి, వాళ్ళు కూడా వాళ్ళు ఈ మెన్షన్ చేయడం జరుగుతుంది। సో నీడ్ టు హ్యాండిల్ ఇన్బౌండ్ చార్ట్స్ అది ఇవ్వడం జరుగుతుంది। సో టెలికామ్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఇన్బౌండ్ కాల్స్ని కూడా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది, చార్ట్ ప్రాసెస్ని కూడా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది। సో అదేవిధంగా 1 year ఆఫ్ ఇంటర్నేషనల్ డ్యూయల్ చార్ట్స్ ఎక్స్పీరియన్స్ అయితే వాళ్ళు అడగడం జరుగుతుంది। సో ఉంటే మాత్రం 1 year ఇవ్వండి। అదేవిధంగా బీపీఓ సెక్టార్ కానీ, నెక్స్ట్ వచ్చేసి ఇన్బౌండ్ చార్ట్ ప్రాసెస్ సెక్టర్స్ కానీ ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం వాళ్ళు మాత్రం తప్పకుండా అయితే ఈ జాబ్కి అయితే అప్లై చేయండి, మీకు తప్పకుండా అయితే జాబ్ రావడానికి అయితే మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే ఉంటాయి। రిక్వైర్డ్ ఇంటర్నేషనల్ బీపీఓ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది। సో మీరు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే వాళ్ళు ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ కూడా మీరు కాల్ చేయవచ్చు, దాని ఇంకా డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు। ఇండస్ట్రీ టైప్ వచ్చేసి బీపీఓ కాల్ సెంటర్ ఐటీఈఎస్ సంబంధించిన జాబ్ రోల్స్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది। ఫంక్షనల్ ఏరియా వచ్చేసి బీపీఓ, కేపీఓ, ఎల్పీఓ, కస్టమర్ సర్వీస్, ఆపరేషన్ ఇలాంటి విధానంలో మనకు వర్క్ అనేది ఇప్పడం జరుగుతుంది। రోల్ వచ్చేసి అసోసియేట్, సీనియర్ అసోసియేట్, నాన్ టెక్నికల్ జాబ్స్ అయితే మనకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది। గ్రాడ్యుయేషన్ అయితే నాట్ రిక్వైర్డ్, ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ప్లస్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఎనీ స్పెషలైజేషన్ పీజీఆర్ ఎనీ డిగ్రీ ఎవరైనా చేసుకోవచ్చు। సో ఎంప్లాయ్ డీటెయిల్స్ వచ్చేసి మీరు వన్స్ జాబ్లో సెలెక్ట్ అయితే టెక్ మహీంద్రా కంపెనీకి సంబంధించిన ఆల్ రోల్ జాబ్ కిందనే వర్క్ చేయాల్సి ఉంటుంది, కంపెనీ వెబ్సైట్ వచ్చేసి ఇవ్వలేదు, కంపెనీ నేమ్ వచ్చేసి టెక్ మహీంద్రా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది। ఇది ఒక ఎంఎన్సీ కంపెనీ ఒక సో అప్లై లింక్ వచ్చేసి నేను వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, దాన్ని ట్యాప్ చేస్తే అప్లై లింక్ని ఆ డీటెయిల్స్ అన్నీ మీకు వస్తుంది। అదేవిధంగా అప్లై అనే ఆప్షన్ని నీ క్లిక్ చేస్తే మీకు కొన్ని డీటెయిల్స్, మీకు వర్క్ ఎక్స్పీరియన్స్, నేమ్, క్వాలిఫికేషన్ అదర్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది, దాని ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు। వన్స్ మీ యొక్క ప్రొఫైల్ వాళ్ళకు సెలెక్ట్ అయితే మీకు మెయిల్ అండ్ కాల్ ఆఫర్ లెటర్స్ అలాంటి జాయినింగ్ రిపోర్ట్స్ అవి వచ్చేసి మీ కాల్స్ కానీ మెయిల్ కానీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో తప్పకుండా ఈ వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయండి, ఇంకా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే ట్యాప్లో ఆన్లో నోటిఫికేషన్లు పెట్టుకుంటే నోటిఫికేషన్ అనేది మీ మొబైల్కి రావడం జరుగుతుంది। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్।